हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మా వీడియోకి లైక్ కూడా ఇవ్వండి। నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి। సంవత్సరం రోజులు నిల్వ ఉండే చింతపండు అండి, ఎలా నిల్వ చేస్తారు చూడండి। వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా మేమైతే ప్రతి ఇయర్ చింతపండు ఇలానే స్టోర్ చేస్తాము, ఎప్పుడు కొనము, ఒకేసారి కొనుక్కొని ఇలా స్టోర్ చేసేస్తాము। ఎలానో చూడండి, ముందుగా మేమైతే చింతకాయలు అయితే కొనుక్కుంటాము। ఆ చింతకాయలు కొనుక్కొని ఆ పొట్టంతా ఒలిచి ఆ చింతకాయలని 2-3 డేస్ ఎండలో బాగా ఎండబెడతామండి। కంప్లీట్గా చింతకాయ అనేది డ్రై అవ్వాలి, లేకపోతే చింతపండు అనేది పాడవుతుంది। చూడండి, ఇలా కంప్లీట్గా డ్రై అయ్యేదాకా 2-3 డేస్ ఎండబెడతాము। ఇప్పుడైతే మేము చింతకాయలు కొంటున్నాము, బట్ ఇంతకు ముందైతే మాకే చింత చెట్లు ఉన్నాయండి। మా చింతకాయలు మాకు సరిపోయాయి, బట్ ఆ ప్లేస్లో గడ్డి పెంచాలనేసి చింత చెట్లు అయితే కట్ చేశాము। చింత చెట్లు ఉండటం వల్ల నీడ వచ్చి గడ్డి అనేది పెరగట్లేదు, సో అందుకని మాకున్న చింత చెట్లు అయితే మేము కట్ చేసాము। ఆ తర్వాత కంప్లీట్గా డ్రై అయిన చింతపండుని ఇలా మేమైతే ఇత్తులు తీస్తున్నాము। కంప్లీట్గా చింతకాయలో ఉన్న ఇత్తులు ఈకలు అన్నీ తీసేస్తున్నాము। చూడండి, మొత్తం చింతపండు వచ్చి 10 కేజీలు। ఎందుకు 10 కేజీలు తీసుకున్నామంటే సమ్మర్ కదా, సమ్మర్లో మ్యాక్సిమం అందరు పచ్చడి పెట్టుకుంటారు, సో మేము కూడా అమ్మ టమాటా పచ్చడి అండ్ పండుమిర్చి పచ్చడి పెట్టుకుంటుంది, ఆ పచ్చళ్ళలోకి చింతపండు కావాలి కదా, అందుకనేసి మేము 10 కేజీలు తీసుకున్నాము। చెప్పటం ఈజీనే, బట్ చేయటం మాత్రం చాలా కష్టమండి, చెప్పినంత ఈజీ కాదు ఈ ప్రాసెస్ చేయటం। ఈ చింతకాయల్లో ఈ చింతిత్తులు తీయటం అయితే చాలా కష్టం, మాకైతే 2-3 డేస్ పట్టింది తీయటానికి, మ్యాక్సిమం అమ్మే తీసింది ఫ్రీగా ఉన్న టైంలో। మేమైతే ఇప్పుడు చింతపండు కొనమండి, షాప్లో చింతపండు అయితే మాకు అస్సలు నచ్చదు, అది కొంచెం బ్లాక్గా ఉంటుంది, సో మేము ఇలానే ప్రతి ఇయర్ మాకు కావలసినంత చింతకాయలు కొనుక్కొని దాన్ని అయితే ఇలా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటాము। ఇలా గింజలు అయితే తీస్తున్నాము చింతపండులోవి, తేమ చేతులు అలాంటివి అయితే యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే మాత్రం చింతపండు త్వరగా పాడవుతుంది। ఇలా ఈ చింతపండులో గింజలన్నీ తీసిన తర్వాత కంప్లీట్గా చింతపండు చూడండి ఎంత అయిందో, మాకైతే ఇదేనండి ఇయర్ మాకు సరిపడే చింతపండు। ప్రతి సమ్మర్లో మేము చేసే వర్క్స్ అయితే ఇవేనండి, మాకైతే చింతపండు ఇలానే నచ్చుతుంది। ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండుతో పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, సో మేము మెయిన్ పచ్చళ్ళ కోసమే చింతపండు అనేది మేమే ప్రిపేర్ చేసుకుంటాము। నెక్స్ట్ చూడండి చింతపండు ప్యాకింగ్, మాకైతే షాప్స్లో కిరాణా షాప్స్లో ఇలాంటి కవర్లు దొరుకుతాయి, సో మేమైతే ఇలాంటి కవర్లు తీసుకొచ్చుకొని చింతపండు దాంట్లో పెట్టి స్టోర్ చేస్తాము। ఇలా పిన్నులతో మొత్తం చింతపండు కవర్లో పెట్టిన తర్వాత పిన్నులు కొడతాము, ఇలా పిన్నులైనా కొట్టుకోవచ్చు, లేకపోతే ఒక క్యాండిల్ తీసుకొని ఈ కవర్ని వేడి చేయవచ్చు, బట్ అలా అయితే కొంచెం ప్రాసెస్ లెంత్ అవుతుంది, ఇలా అయితే టైం వేస్ట్ అవ్వదు, సో మేమైతే ఇదైతే సింపుల్గా ఉంటుందనేసి ఇలా యూజ్ చేస్తాము। ఇలా మేము ప్రతి ఇయర్ చింతపండు అయితే ఇలా స్టోర్ చేసుకుంటాము, ఇలా కవర్స్లో ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల చింతపండు అనేది కలర్ కూడా చేంజ్ అవ్వదండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు మీరు ఎలా ఏ కలర్లో అయితే చింతపండుని చూసారో ఇయర్ మొత్తం మీద చింతపండు ఈ కలర్లోనే రెడ్గానే ఉంటుంది, బ్లాక్ అయితే అస్సలు అవ్వదండి। చూడండి ఎన్ని కవర్లు వచ్చాయో, ఒక షాప్ పెట్టుకోవచ్చు మంచిగా। చింతపండు అంతా షాప్ పెట్టడానికి అయితే కాదండి, మాకే సరిపోతుంది। తర్వాత చూడండి, నాకైతే ఈ ప్యాకెట్లు చూడంగా నిజంగా షాపే గుర్తొచ్చింది, సో ఇక్కడైతే చాలా ఫన్నీగా కొద్దిసేపు ఆడుకున్నాము,
వాయిస్ ఉంచుదామనుకున్నాను, బట్ అవుట్ సైడ్ వాయిస్ కూడా చాలా ఉంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి వాయిస్ తీశాను. చూడండి సాప్ లాగా ఎలా ఆడుకున్నాను, నాకైతే భలే ఫన్నీ ఫన్నీగా అనిపించింది. ఎలా అరుస్తున్నానో చూడండి, ప్యాకెట్ వచ్చి 10 రూపాయలు 10 రూపాయలు చింతపండు చింతపండు అని అరుస్తున్నాను. ఫస్ట్ మా పిల్లలు వచ్చి కొనుక్కున్నారు, ఆ తర్వాత మా వదిన వచ్చి 10 రూపాయలకు చింతపండు ప్యాకెట్ కొనుక్కుంది. నాకైతే ఇలా ఆడుకోవటం బాగా ఇష్టం అండి. మనం కష్టపడి పనిచేసేటప్పుడు మధ్యలో ఇలా ఫన్నీగా ఆడుకుంటే మన కష్టమంతా మర్చిపోతాము. అలానే నేను కూడా కొద్దిసేపు ఇలా టైం పాస్ చేసి ఆడుకున్నాము. ఇలా సాఫ్లాగా ఆడుకుంటుంటే చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొచ్చాయండి నాకు. మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా ఆటలాడుకున్నారండి? నేనైతే 10 రూపీస్కి ఒక ప్యాకెట్ అమ్మాను. ఆ వాయిస్ ఉంచాలనిపించింది, బట్ వేరే వాయిస్లో కూడా ఉన్నాయనేసి నేనైతే ఆ వీడియోలో వాయిస్ తీశాను. చూడండి ఎన్ని చింత గింజలు వచ్చాయి, ఇవి కూడా వేస్ట్ అవ్వండి. వీటిని అమ్ముకుంటే మాకైతే ఇక్కడ విలేజ్లో ఉప్పు ప్యాకెట్లు లేకపోతే ఉల్లిగడ్డలు వస్తాయండి, సో అందుకని వీటిని మేము దాచుకున్నాము. వీటిని కూడా కొనుక్కుంటారు, లేకపోతే చింత గింజలు కూడా చాలా యూజ్ అవుతాయి, వీటిని కాల్చుకొని తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్తారు. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని పొడం చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. చింత గింజలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, బట్ మేమైతే అవేమి చేయంలే కానీ వాటిని అయితే అమ్ముకుంటామండి. అమ్ముకొని ఆనియన్ సారు సాల్ట్ ఏదో ఒకటి తీసుకుంటాము. ఒకనా చింత గింజలు అయితే పడేయలేదండి. ఫైనల్గా మేమైతే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. నిజంగా కంప్లీట్గా 1 ఇయర్ చింతపండు అయితే అస్సలు పాడవదండి, ఎలాంటి బూజు రాదు, కలర్ కూడా చేంజ్ అవ్వదండి. ఇప్పుడు ఎలా రెడ్ కలర్లో ఉందో నెక్స్ట్ తర్వాత 1 ఇయర్ మొత్తం కంప్లీట్గా ఇలా రెడ్ కలర్లోనే ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతి ఇయర్ ఇలానే యూజ్ చేస్తాం చింతపండుని, కలర్ కానీ టేస్ట్ కానీ ఏమీ చేంజ్ అవ్వదండి. పాసిబుల్ అయితే మనమే ఓన్గా చింతపండు ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. నాకైతే ఇలానే నచ్చుతుంది. సాప్స్లోది కొంచెం బ్లాక్ అనిపిస్తుంది, మేమైతే ఎప్పుడు యూజ్ చేయమండి సాప్స్లోది. 1 ఇయర్ మొత్తం కంప్లీట్గా ఇలా చింతపండు తీసుకొని స్టోర్ చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.